केंद्र वैखरी पै चंद्रबाबू मरोसारी असहनम व्यक्तम చేశారు అరకొర సాయం పై తీవ్ర సంతృప్తితో నాయన ఈ విషయాన్ని టిడిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేల దగ్గర వ్యక్తపరిచారు దీని సంబంధించి చీపోత్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ నడుద రమేష్ టిడిఎల్పి సమావేశంలో బాబు ఏమన్నారు కేంద్రపై ఆయన అసహనంగా ఉండటానికి రీజన్స్ ఏంటి యా 3 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో టిడిఎల్పి సమావేశం ప్రారంభమైంది 3 గంటల నుంచి చంద్రబాబు ప్రతినిధులను ఉద్దేశించి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఏంటి ఆర్థికంగా ఇతరత్రా ఉన్న లక్ష్యాలు సమస్యలపై ఆయన సభ్యులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రసంగంలో ఆయన ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో గాని ప్రాజెక్టుల విషయంలో గాని ఎటువంటి తాత్సారం జరుగుతుందనే విషయాన్ని సభ్యులకు గుర్తు చేసేందుకు సభ్యులకు ఒక వివరణ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నం చేశారు మొత్తంగా చూసుకుంటే విభజన చట్టంతో మొదలుపెట్టి ఆ బడ్జెట్ లో కేటాయింపుల వరకు కూడా జరిగినటువంటి అన్యాయంపై జరిగినటువంటి చూపిన మండి చేయిపోయి ఆయన ఆ సభ్యులకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సమస్యలు ఏ రకంగా ఉన్నాయి లక్ష్యాలు ఎంత లక్ష్యాలు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని కూడా ఆయన సభ్యులతో పంచుకునే ప్రయత్నం చేశారు మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ సమావేశాల తర్వాత చంద్రబాబు ఏదైతే తన చేతులు కట్టేసి పాలన సాగించమంటున్నారు అని ఘాటుగా కేంద్రంపై వ్యాఖ్యలు చేశారు అదే తరహా వ్యాఖ్యలు ఈరోజు టీడీఎల్పి సమావేశంలో కూడా చేశారు కేంద్రం ఇస్తానన్నటువంటి నిధుల్లో తీవ్రంగా కొర్రీలు పెడతా ఉంది చేసిన ప్రామిస్ ఏవి కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు అనే అభిప్రాయాన్ని చంద్రబాబు మరోసారి వ్యక్తం చేశారు హుదూద్కి 1000 కోట్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 650 కోట్ల రూపాయలను మాత్రం ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిందని ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని కారణాలు ఏమైనప్పటికీ కూడా కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు కానీ సహకారం కానీ మద్దతు కానీ రావడం లేదనే విషయాన్ని చంద్రబాబు మరోసారి టీడీఎల్పి సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ యొక్క సమస్యలను ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను కానీ సవాళ్లను కానీ ప్రజల్లోకి సభ ద్వారా లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఆ చంద్రబాబు నేతలతో మాట్లాడుతూ చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు అనే ఒక వాదన ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తూ దానిపై గత ఘాటుగానే మాట్లాడుతూ చంద్రబాబు కొద్ది రోజులుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ రోజు ఆయన టీడీఎల్పి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత బలాన్ని ఇచ్చాయని మనం చెప్పొచ్చు ఎటువంటి పోరాటానికైనా పోలవరం నిర్మాణం పోలవరం పూర్తికి ఎటువంటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెబుతా ఉన్నారు తద్వారా కాస్త గట్టిగానే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాన్ని పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా చేయాల్సి ఉందనే అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే అధికార పక్షం ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చే సమయంలో వీటన్నింటినీ లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకు స్పష్టంగా తెలియజేయకపోతే ఆ ఒత్తిడి అధికార పార్టీపై తెలుగుదేశంపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు తద్వారా కేంద్రం నుంచి మొండి చేయ ఎదురవుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఒక ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పి చంద్రబాబు చాలా స్పష్టంగా కోరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రోజా రైట్ రమేష్